దగ్గర నుండి ఇక్కడ వరకు నేను మాస్క్ లోనే వచ్చాను. ఇంటర్వ్యూ కోసం మాత్రమే నేను మాస్క్ తీస్తున్నాను. ఎందుకంటే మా మదర్ ఏమనుకుంటున్నారంటే ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి చూసేసి నేను మాస్క్ పెట్టుకోవట్లేదు తిరుగుతున్నాను అనుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చి దీనికోసం మాత్రం సోషల్ డిస్టెన్స్ దూరంగా నిలబడి మాస్క్ తీసి మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ప్లీజ్ దయచేసి మీరు కూడా మాస్క్ తీస్తే మా ప్రేక్షకులు మొహం చూస్తారు. మేమే అని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇది ఒక జస్ట్ చిట్ చాట్ లెట్స్, అంటే మనకు ఎవరు యాంకర్ ని ప్రొవైడ్ చేయలేదు మన బిఆర్ఓస్. సో దానివల్ల సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ గా మీరే మాట్లాడేసుకోండి అని అన్నారు. సో ఐ జస్ట్ స్టార్ట్ అండ్ దెన్ యూ, అంటే మీరు అక్కడ నుంచి ఇంకా తీసుకు అంజలి ఉంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. కాంప్లిమెంట్ డౌట్ పడదు, మేము ఏది ఇచ్చిన కాంప్లిమెంట్ ఇస్తాను. కానీ అది డబుల్ వేలో తీసుకోవచ్చు, ఎలానే తీసుకోవచ్చు. ఎస్, అంటే ఇంకా అది హౌ యూ టేక్ ఇట్ అనేది మేము కాంప్లిమెంట్ గానే ఇస్తాం. మీరు ఇంకా దాన్ని కాంప్లిమెంట్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు అది మీ ఇష్టం. ఇంకా మామూలుగా మీరు కాంప్లిమెంట్ అని చెప్తే కాంప్లిమెంట్ అయితే తీసుకుంటాను. మీ రెడ్ డ్రెస్ చాలా బాగుందండి. అది ఇందాక చెప్తున్నాను, నేను చెప్పలేదు. మీ చమక్ చమక్ రెడ్ డ్రెస్ చాలా బాగుంది. ఇది కాంప్లిమెంట్. ఓకే ఓకే, ఇది కాంప్లిమెంట్. థాంక్యూ. యా, డెఫినెట్గా మన బిగ్గెస్ట్ పవర్ ప్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టేసాం. డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మేము సినిమా మాత్రమే తీయగలుగుతాం, దాని మీద ఏం రాయాలన్నా అది మీరు ఇస్తేనే మేము రాయగలుగుతాం అక్కడ. సో మీరు ఇచ్చిన రిజల్ట్కి వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే అంజలి గారు, ఫస్ట్ టైం మీరు పింక్ చూసినప్పుడు ఏమనుకున్నారు? పింక్ సినిమా అంటే నేను చేయడానికి చూసినప్పుడు మామూలుగా మీరు మామూలుగా పింక్ అనే సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ పింక్ చూసినప్పుడు నేను థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసాను. చూసినప్పుడు కైండ్ ఆ కాన్సెప్ట్ ఉంది కదా, అలాంటివి ఇంకా ఎక్కువ వస్తాయి అన్న ఫీలింగ్ ఉండింది. బికాస్ అది చాలా ఎలా అంటారు, కొంచెం సెన్సిటివ్ టాపిక్. అది అంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఆల్సో ఆ టీమ్ వర్క్ అంటారు కదా, అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అందులో. సో నాకైతే ఆ మూవీస్, అలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అని అనిపించింది. ఓకే, నేను చూసావా పింక్? నేను థియేటర్లో చూసాను సార్. చూసినప్పుడు నేను పర్టికులర్గా అంజలి గారి సీన్కి బాగా కనెక్ట్ అయ్యి, అదే నేను మీకు ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను, అది సెకండ్ ఎవరున్నారో వాళ్ళ సీన్కి కనెక్ట్ అయ్యి ఏడ్చాను కూడా. అప్పటికి నేను ఇండస్ట్రీలోకి వస్తానన్న థాట్ కూడా లేదు. అసలు పింక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలోనే లేవా? లేదు సార్. ఓ సూపర్. సో డెస్టినీ చూడండి అంటే అప్పటికి అసలు అప్పుడు ఎక్కడ మీరు స్కూలింగ్ లో ఉన్నారా? ఎక్కడ అప్పుడే పుట్టింది జడిపిహెచ్ఎస్. సో అప్పటికి ఇండస్ట్రీకి వస్తాను ఇలా ఫిల్మ్స్ చేసిన థాట్ లేదు, జస్ట్ నార్మల్గా చూసాను. బట్ డెస్టినీ చూడండి ఆఫ్టర్ 2-4-5 ఇయర్స్, 2017-16 తర్వాత చూస్తే ట్రోల్ చేస్తారు. మళ్ళీ కట్ చేస్తే నేను ఆ ఫిల్మ్లో యాక్ట్ చేయడం అనేది డెస్టినీ అంటారు కదా సార్, అది తిరిగి తిరిగి అలా తీసుకొచ్చింది అనిపించింది నాకు. సో అంజలి గారు, మీరు ఇప్పుడు అంటే పింక్ చూసినప్పుడు మీకు ఇలాంటి సినిమాలు బాగా వస్తాయి, ఇది ఒక మంచి టీమ్ వర్క్ సినిమా అని అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన సినిమాలు ఇంకా వస్తాయని మీకు అనిపించింది? అనిపించింది. ఓకే డన్. ఇప్పుడు మనకు వకీల్ సాబ్ వచ్చింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు వకీల్ సాబ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అంటే అంటే మీరు ఏంటంటే ఐ వాంట్ యూ టు ఆన్సర్ ఫ్రమ్ అంటే గెట్ అవుట్ ఫ్రమ్ అంటే బోర్డ్ వ్యూ ఆడియన్స్. నేనేమంటానంటే రీమేక్స్ ఎప్పుడు చాలా రిస్క్ జాబ్. మనం బాగా తీసినా కూడా ఒరిజినల్ కంటే బెటర్గా ఉందని కొన్ని కొన్ని ప్లేసెస్లో అనలేము. చాలా చాలా రీమేక్స్ మనల్ని ఒరిజినల్స్ ఇంప్రెస్ చేసినట్టు చేయవు. కానీ వకీల్ సాబ్కి యాజ్ అన్ ఆడియన్స్ నాకేమనిపించిందంటే, దో మీరు చాలా ఎలిమెంట్స్ లోపలికి తీసుకొచ్చారు సినిమాలో, ఒరిజినల్లో లేనివి తీసుకొచ్చినా కూడా, సోల్ ఆఫ్ ద మూవీ ఆ ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలకి జరిగిన ఒక కథ, అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బ్యూటిఫుల్లీ రీమేడ్ అని అంటా నేను. మేబీ నాకైతే అలాగే అనిపించింది. ఓకే అనన్య, అంటే నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ లేదా ఒకటే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మీరే మార్చు మార్చు ఆన్సర్ చేసుకోండి. నాకు అదే, నేను ట్రైలర్ లాంచ్కుంటే ముందు అప్పటికి నేను అసలు ఫిల్మ్ కూడా చూడలేదు సార్. బట్ నాకు మన ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏ ట్రైలర్ లాంచ్ కంటే మన ట్రైలర్ లాంచ్ కంటే ముందు చెప్తున్నాను టీజర్.
కాదు ట్రైలర్ లాంచ్ కంటే ముందు 3 డేస్ టు గో అని ఒక వీడియో చేశాను కదా సార్ నేను అప్పటికి ఫిల్మ్ కూడా చూడలేదు బట్ మన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మీరు పర్టికులర్గా పింక్లో ఉన్న ఎసెన్స్ అంతా తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా ప్రజెంట్ చేశారనిపించింది సో నాకు ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా నా ఫీలింగ్ అదే సార్ అంటే ఈ వీళ్ళ క్యారెక్టర్ని కానీ వీళ్ళ ఇంటెన్సిటీని కానీ వీళ్ళ స్టోరీని కానీ ఏది చేంజ్ చేయకుండా అండ్ ఒక పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్పాలి అంటే జనరల్గా నాకు అనిపిస్తుంది ఎప్పుడు మన దగ్గర మేల్ రైటర్స్ మేల్ డైరెక్టర్స్ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూని తీస్తారు కదా అప్పుడు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతారు అన్న ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచో ఉంది సార్ బట్ ఈ ఫిల్మ్లో అలాంటి చిన్న చిన్న పాయింట్స్ని మీరు పట్టుకున్నారు అని నాకు మగవ సాంగ్ చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు నాకు అనిపించింది బీట్ లిరిక్స్ ఆర్ పిక్చరైజేషన్ ఆర్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ కొన్నిసార్లు మా మీద ఉంచిన స్టే కానీ కెమెరాలో పెట్టి మమ్మల్ని పెట్టిన విధానం కానీ అదంతా చూసి పర్టికులర్గా ఒకటి వేరిట్ అంటే మన ఆడియన్స్ కోసం పర్టికులర్గా ఎక్కడంటే సార్ అంటే మేబీ నేను ఇంత అబ్జర్వ్ చేసావా ఇంత నేను అదే చూస్తున్నాను యా అంటే తక్కువ మాట్లాడుతాను కదా నువ్వు తక్కువ మాట్లాడుతా అంటే నేను యాజ్ అన్ యాక్టర్గా జనరల్గా వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి నాకు ఎక్కడ పర్టికులర్గా ఒక మూమెంట్ అంటే వీళ్ళిద్దరూ అంటే జనరల్గా నేను మొత్తం రివీల్ చేయను బట్ ఒక సీన్ ఉంటుంది కదా తిను వెళ్ళేసి స్లాప్ చేస్తారు కదా నివేద వచ్చేసి అంజలి గారిని అప్పుడు అమ్మాయిని దూరంగా పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అండ్ అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో కూడా అక్కడ చూపించారు కదా నాకు ఆ పిక్చరైజేషన్ ఆ వే ఆఫ్ టేకింగ్ అంటే అమ్మాయి లోపల ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది నాకు ఆ ఒక్క లుక్లోనే మీరు చూపించాలనుకున్నారు అని అర్థమైంది బికాజ్ అది నేను నా అంతటి నేనుగా చేయలేను నాంతో నాకు ఆ థాట్ రాదు మీరు అక్కడ పిక్చరైజేషన్ చేసి నన్ను అక్కడ నించోబెట్టి వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పారు కాబట్టి వచ్చింది సో నాకు అక్కడ అనిపించింది సార్ పర్టికులర్గా అయితే సో యాక్చువల్గా అదే మీరు వకీల్ సాబ్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అని అంటే తను వకీల్ సాబ్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందో చెప్తూ అంటే అక్కడ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూని బాగా క్యాచ్ చేశారు మీరు అని అంటే లైక్ ఓకే అంజలి గారు లైక్ అంటే యాక్చువల్గా సెకండ్ హాఫ్ కోట్ చూస్తే అంటే జస్ట్ బికాస్ కళ్యాణ్ గారు ఈజ్ దేర్ ఓకే అండ్ వీఆర్ సర్వింగ్ ఇట్ ఫర్ ద నేను ప్రతిసారి అదే చెప్తాను నేను కళ్యాణ్ గారు ఉన్నారు మన ఆంధ్ర ప్రేక్షకుల కోసం ఈ సినిమాని చేసాం సో అందుకొరకే నేను నాకు వీలైనంత ఎంగేజింగ్ ఈ కథను చెప్పాలని నేను సెకండ్ హాఫ్లో చేంజెస్ చేశాను కానీ సెకండ్ హాఫ్ చేసిన చేంజెస్లలో యూ గెట్ అన్ ఛాన్స్ మీరు బోన్లో ఉండడానికి ఒక్కసారి మాత్రమే ఛాన్స్ వస్తుంది లైక్ యూనో అంటే మీరు ఒరిజినల్తో కంపేర్ చేసుకుంటే ఒక 2-3 times ఉన్నదాన్ని మీకు ఒకసారి నివేదకి ప్రాబ్లీ 2 times వన్ ఒకసారి ఊరికే వచ్చి వెళ్ళిపోద్ది అంటే అందరికి టైం లిమిట్ అయిపోయింది సో అందరికి అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అందరికి ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్లో సో డిడ్ యూ ఫీల్ ఇన్సెక్యూర్ ఆర్ వాట్ యూ ఫెల్ట్ లైక్ అంటే ఇది ఈ ఒక్క సీన్ ఏంటి అంటే యూ నెవర్ క్వశ్చన్డ్ సో నాకు తెలుసు మీరు నాది ఎందుకు తగ్గించారనో పెంచారనో యూ నెవర్ క్వశ్చన్ యూ జస్ట్ బిలీవ్డ్ అండ్ యూ స్టెప్డ్ ఇన్ కానీ మీరు ఆ ఒక్క సీన్ తోటి నేను అంటే మీరు అంటే నేను అంటే వాట్ యువర్ ఫీలింగ్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ మళ్ళీ నేనే యాక్చువల్గా మీరు నాకు గుర్తుందా ఆఫీస్కి నేను వచ్చాను సెకండ్ హాఫ్ యూనో స్క్రిప్ట్ రీడింగ్ కోసం వచ్చినప్పుడు మీరు నాకు చెప్పారు ఒరిజినల్లో 2 times ఉంటారు స్టాండ్ లోపలికి వెళ్తారు ఆ క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఒకసారే వెళ్తున్నారు అని సో నా క్వశ్చన్ అక్కడే అయిపోయింది బికాస్ నేను అక్కడే అడిగేశాను అక్కడే నాకు ఆన్సర్ దొరికేసింది నేను అప్పుడు ఈవెన్ తిరువుని కూడా అడిగాను మీరున్నప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే లేదు వర్కౌట్ అవుతుంది అని సో మీరు అప్పుడు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే దానికి 2 times వెళ్ళామా 1 time వెళ్ళామా అనేది కాదు ఒరిజినల్లో 2 times వెళ్ళినా కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ ద సీన్ సెకండ్ది ఫస్ట్ది కాదు ఫస్ట్ది జస్ట్ స్టాండ్ లోపలికి వెళ్తాం స్టాండ్ లోపలికి 2 times వెళ్ళాం అనేది కాదు నేను మొత్తం తీసుకొచ్చి ఒకే చోట పెట్టాను అది మీరు స్టాండ్ లోపలికి వెళ్ళినప్పుడు బర్స్ట్ అయినప్పుడు వస్తుంది అని సో నాకు అక్కడతోటి నాకు ఆ క్లారిటీ వచ్చింది దాని తర్వాత నాకు దాని మీద క్వశ్చన్స్ లేవు దాని తర్వాత నాకున్న ఒకటే కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఆ సీన్ నేను ఎప్పుడు చేస్తానో చేసినప్పుడు నా బెస్ట్ ఇవ్వాలి అనేది అది నేను ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ చాలాసార్లు అడుగుతూనే ఉన్నాను అది ఎప్పుడు చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాం బికాస్ నాకు ఆ సీన్ పర్టికులర్గా నేను నా బెస్ట్ ఇవ్వాలి అనేది నా అది మాత్రమే నాకు మైండ్లో ఉండింది సో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత
మీరు ఎగ్జాక్ట్గా నాకేం చెప్పారో అది అక్కడ జరిగింది. బికాజ్ మీకు గుర్తుందో లేదో ఇది ఉంది, దీని తర్వాత మీరు ఇంటికి వస్తారు, ఇంట్లో ఒక సీన్ ఉంది, దాని తర్వాత మళ్ళీ పీకే సార్తో ఒక సీన్ ఉంది, సో వేరేనా నేను పవన్ సార్తో మాట్లాడేది. సో అది మీరు నాకు అలా నేరేట్ చేశారు, ఇలా వచ్చినప్పుడు ఆ సీన్ అక్కడే ఉండదు, ఆ మూడిట్లోనే స్ప్రెడ్ అయి ఉంటుంది, సో మీకు ఒక ఫుల్గా చూసిన ఫీల్ వస్తుంది అని. ఎగ్జాక్ట్గా అది వచ్చింది. నిన్న నేను థియేటర్లో సెకండ్ టైం చూసినప్పుడు కూడా మొత్తం అదంతా అయిపోయిన తర్వాత, ఈవెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ వైఫ్, సో నాకు ఆవిడ నాకు ట్యాప్ చేసి చాలా బాగా చేశారండి అని చెప్పడానికి మూడు సీన్లు పట్టినాయి. బికాజ్ ఆ మూడు సీన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ సీన్, ఆ కోర్ట్ సీన్ వచ్చినప్పుడు అప్పుడు షీ టుక్ హర్ టైమ్. సో దట్ ఈస్ ద యునో అయితే నా విన్ అదే అంటాను నేను. ఓకే అనన్య, అంటే అంత కాన్సన్ట్రేషన్ తో వింటున్నాను. యాక్చువల్గా ఆన్సర్ చెప్తున్నప్పుడే క్వశ్చన్ ఏంటో మనం ప్రిపేర్ అయిపోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ అవర్. యాక్చువల్గా రెండు సార్లు వెళ్ళావా, ఒకసారి వెళ్ళావా? ఇన్సెక్యూరిటీ కదా. ఇన్సెక్యూరిటీ అంటే జనరల్ గా నేను ఫస్ట్ నుంచి ఈ ఫిల్మ్ ని అప్రోచ్ చేసిన విధానం ఏంటి అంటే సార్, అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అందరూ నాకంటే చాలా బాగా చేస్తారు, అందరూ వెల్ టాలెంటెడ్ సో నేను ఈ ఫిల్మ్కి వచ్చే ముందే నేను ఏం ప్రిపేర్ అయ్యి వచ్చానంటే ఈ ఫిల్మ్లోంచి ఎంత గ్రాప్ చేయగలిగి ఎంత నేర్చుకోగలిగితే అంత ప్లస్ అవుతుంది నా కెరియర్కి. సో నేను అసలు నాకు అసలు ఇన్సెక్యూరిటీస్, నేను ఇది చేయలేకపోతున్నా అది చేయలేకపోతున్నాను అనే దానికంటే ఎంత నేర్చుకుంటున్నావు అన్న దాని మీదే నా థాట్ ప్రాసెస్ అంతా ఉండింది సార్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు నన్ను, అంటే లైక్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా ఇన్సెక్యూర్గా అనిపించిందా అని చెప్పి. వెల్ వెల్ ఆన్సర్డ్. ఐ నో యు వెర్ నెవర్ ఇన్సెక్యూర్ యాక్చువల్, అంటే ఊరికే చెప్పాలి కాబట్టి కంపారిజన్లో చెప్పడమే తప్ప, యు వెర్ ఆన్ ద మార్క్. అంటే వాళ్ళిద్దరి మధ్యన బ్యాలెన్స్ చేయడం, అంటే అంజలి గారు ఈజ్ అంటే షీఈస్ ప్రూవ్డ్ ఇన్ తెలుగు, తమిళ్ అండ్ కన్నడ. సో నివేత తమిళ్, తెలుగు అన్ని, అంటే దే చాలా మూవీస్ చేశారు, చాలా లాంగ్వేజ్లో చేశారు. దే క్యారీ దెమ్ సెల్ఫ్, అంటే వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ వేరు 100%. బట్ యువర్ బీయింగ్, అంటే యువర్ జస్ట్ థర్డ్ ఫిలిం, సో థర్డ్ ఫిలిం అండ్ సచ్ ఎ బిగ్ క్యాస్ట్, కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అండ్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ బిట్వీన్ దీస్ టూ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ బ్యాలెన్సింగ్, అండ్ యూ డిడ్ ఇట్ వెల్. అంటే అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న లుక్స్ పక్కన పెడితే, సో అదర్వైజ్ అనన్య చాలా చాలా బాగా చేసింది. అది అందరికి ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అండ్ అంజలి గారు చాలామంది పొగిడేశారు, అంటే లైక్ సెలబ్రిటీస్ చాలామంది సినిమాని చూసి ఇంకా దే ఆర్ స్టిల్ వాచింగ్ అండ్ చెప్తున్నారు. బట్ సెలబ్రిటీస్ కాకుండా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యాక్చువల్గా నేను ఇన్ని కాల్స్ ఇన్ని మెసేజెస్ అంటే కంపేర్ చేస్తే ఇదే ఫస్ట్ టైం. మిగిలిన మూవీస్, మిగిలిన నా ప్రీవియస్ క్యారెక్టర్స్లో కంపేర్ చేస్తే ఇది ఇక్కడ నేను రిసీవ్ చేసుకున్న అప్లాస్ అన్బిలీవబుల్. అసలు నా ఫోన్ ఇంకా కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంది, అండ్ నాకు సెకండ్ కాల్స్లో వెళ్తుంది నా కాల్ అని చెప్పి ఇంకా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. బికాజ్ అన్ని కాల్స్, అన్ని మెసేజెస్, అండ్ హోల్ హార్టెడ్గా చాలామంది విష్ చేశారు. అండ్ అందులో సెలబ్రిటీస్ని తీసి పక్కన పెడితే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చి ఫస్ట్ డే వన్ ఆఫ్ యూనో నాట్ ఫ్రమ్ మూవీ, ఒక పర్సన్ కాల్ చేసి నా సీన్ ఉంది కదా, నా సీన్ అయిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, టు బీ ఫ్రాంక్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, అండ్ సినిమాని టర్న్ చేసి తీసుకెళ్లారు ఇంకొక చోటకి, అండ్ ఐ వుడ్ సే 3 or 4 సీన్స్ మీ బెస్ట్ సీన్స్, కానీ ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీన్కి నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఇట్ ఈస్ ఈజీలీ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ యువర్ ఎంటైర్ కెరీర్ అన్నారు. అనన్య, నాకు అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే మై మదర్ సార్, బికాజ్ ఇప్పటి వరకు చూడలేదు తను నా ఫిల్మ్స్ ఏవి చూడలేదు, మళ్ళీ శంకర్ని ప్లేబ్యాక్ కానీ చూడలేదు. లైక్ అంటే షీఈస్ వెరీ డిటాచ్ డివోషనల్ టైప్స్లో ఉంటుంది. లైక్ ఈ ఫిల్మ్కి నేను కావాలంటే ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను, బికాజ్ ఇట్స్ విమెన్ సెంట్రిక్, కొంచెం తనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అని. యాక్చువల్లీ పింక్ చూపించాను నేను ముందే, ఎప్పుడు నేను ఆడిషన్కి వచ్చినప్పుడు పింక్ చూసేయారు, బట్ నా ఫిల్మ్స్ ఏమి చూడలేదు. సో ఇప్పుడు మొత్తం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఐ కెన్ సీ ఇట్ ఇన్ హర్ ఐస్,
అంటే వెరీ ప్రౌడ్గా హ్యాపీగా ఉండేసి ఎలా చేశానమ్మా నేను అడగలేదు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది తను అడిగింది, అడిగితే చాలా బాగా చేసింది తను అనే కాదు ముగ్గురు అమ్మాయిలు చాలా బాగా చేశారని చెప్పింది. అంటే మా మమ్మీ దగ్గర నుంచి అంత చిన్న వర్డ్ రావడం కూడా చాలా గొప్ప సార్, బికాజ్ అస్సలు చెప్పరు మమ్మీ అంటే కొంచెం ఏమైనా దిష్టి తగులుతుందా అనుకుంటారా ఏమో తెలీదు, బట్ అస్సలు బాగా చేసావు అన్న అన్న వర్డ్ మా మమ్మీ దగ్గర నుంచి రాదు. సో పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని పొగడారు లేండి, మీరు అడగొచ్చు ఇంకా నేనేదో నేనేదో హోస్ట్ లాగా మీరేదో మీకు సేమ్ క్వశ్చన్ ఎవరు మీ ఎవరు బెస్ట్ మీ దగ్గర బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు మూవీ ఇండస్ట్రీ నుంచి కాకుండా? యాక్చువల్గా నేను ఫ్యాన్ షోకి వెళ్ళాం ఓకే 4 o'clock. సో 6 o'clock యాక్చువల్గా అంటే ఫ్యాన్ షోకి ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు తక్కువ మంది వస్తారు యాక్చువల్గా, కానీ మేబీ మనం ఇచ్చిన ప్రోమోస్ మన సాంగ్స్ ఇవన్నీ చూసి పింక్ రీమేక్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సంబంధించిన సినిమా అని కొంతమంది గర్ల్స్ ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కూడా వచ్చారు. సో సినిమా అయిపోగానే నేను థియేటర్లో ఉన్నాననేది ఫ్యాన్స్కి తెలియదు, రాజుగారు ఉన్నారో తెలుసు కానీ నేను మాస్క్ పెట్టుకొని ఉన్నాను. సో నేను ఇంకా వాళ్ళతో గోల్ గోల్ చేస్తున్నాను, ఇంటర్వ్యూలో మాత్రం ఒక అబ్బాయి గుర్తుపట్టారు చిన్న అడావిడ్ చేస్తే కూర్చోమనని అయిపోయింది. సినిమా అయిపోగానే ఇంకా మొత్తం నన్ను చుట్టుముట్టేశారు. అంత హడావిడిలో ఒక అమ్మాయి షిటుక్ అంటే షిటుక్ సమ్ అంటే అంటే షుటుక్ అని ఎందుకు అంటుందంటే వాళ్ళందరు బాయ్స్ మధ్యలోకి వెళ్ళి వచ్చేసి షీ షుక్ మై హ్యాండ్ సెడ్ సార్ థ్యాంక్ యూ మూవీ చాలా బాగుంది, మీరు కళ్యాణ్ గారిని కలిస్తే మాత్రం చెప్పండి థ్యాంక్స్ అని చెప్పండి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, నేను యాక్చువల్గా నేను ఎమోషనల్ అయిపోయాను, నేను ఈజీగా ఎమోషనల్ అయిపోతాను నేను సార్, అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను. రేపు ప్రొద్దున ఇలా థియేటర్కి వచ్చే ప్రతి ఉమెన్ లేకపోతే ప్రతి గర్ల్ ఇలా ఫీల్ అయితే చాలు, ఎంతమంది వస్తే అంతమంది అనుకున్నాను. తర్వాత లక్కీగా నేను ఇమ్మీడియట్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, నేను కళ్యాణ్ గారి దగ్గర కూడా ఇదే వెళ్ళి చెప్పాను, హీ ఆల్సో ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ సార్, ఒక అమ్మాయి అంతమంది మెన్నులో ఫ్యాన్ షోకి వచ్చి అందులోకి వెళ్ళి వచ్చి షీ వాంటెడ్ టు మేక్ ఇట్, అమ్మాయి అసలు అలా వచ్చి ఎలా పట్టుకుందంటే ఐ కుడ్ ఫీల్ దట్ వార్మ్త్ ఇన్ ద హ్యాండ్, ఆ హ్యాండ్లో నేను ఫీల్ అయ్యాను పట్టుకొని సార్ అది. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో అఫ్కోర్స్ సినిమా బయటకు వచ్చింది మీరు చూసారు, ఎండ్కి కళ్యాణ్ గారు స్పీచ్ అయిపోయిన తర్వాత అలా ఆయన కారిడార్లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆ కోర్టులో వర్క్ చేసే ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ జస్ట్ థ్యాంక్స్ సార్ అని చెప్తుంది. అంటే ఆ థ్యాంక్స్ అంటే అది ఏంటంటే షీఈస్ రిప్రజెంటింగ్ ద కంప్లీట్ ఉమెన్, అంటే అది అందరి తరఫున ఒక అమ్మాయి చెప్తున్న ఫీలింగ్, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి వచ్చి చెబితే నాకు ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్, అంటే ఈ సినిమా పర్పస్ ఏదైతే ఉందో ఇది ఈ ఉమెన్కి అందరికీ రీచ్ అవ్వాలనుకుంటున్నాం వాళ్ళందరే వచ్చి చెప్పారు అనే ఫీలింగ్ కలిగింది నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ థ్యాంక్ అంటే ఐఎమ్ గ్లాడ్ దట్ అండ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు మళ్ళీ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకునే టైం దొరికింది నాకు. సో ఈవెన్ హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ, సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫస్ట్ డే వచ్చింది ఇమ్మీడియట్గా అంటే షో అయిపోగానే వచ్చింది నాకు. అంటే వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ సీన్ యూనో మీరు జస్ట్ అంటే అలా కాదు ఫేవరెట్ సీన్ అంటే మీరు బాగా నేను చెప్పాను కదా నేను ఆ సీన్ ఎప్పుడు తీస్తారా అని నేను చూస్తూ ఉన్నాను, సో అది అది నేను చాలా ఇష్టపడి చేసిన సీన్, సో అలా మీరు బాగా ఇష్టపడి ఆశపడి చేసిన ఒక్క సీన్ అని అనుకున్నావా? అది కాదు, నేను ఫస్ట్ అడిగేసి అది కాదు, లైక్ ఆ సీన్తో పాటు ఈ ముగ్గురు క్యారెక్టర్స్లో మీరు ఏ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు, లైక్ ఇష్టం ఆర్ ఎక్కువ ప్రిఫరెన్స్? ఐ నో ద ఆన్సర్ బట్ ఐ డోంట్ నో, ఫస్ట్ నా క్వశ్చన్ ఆన్సర్ ఎక్కువ కనెక్ట్ అయ్యింది, రెండు ఉన్నాయి మీకు ఒకటి ఒకటి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? అంటే నేను కూడా అంత మీరు ఏ సీన్ ఓవరాల్ అంత మల్టీ టాలెంటెడ్ కాదు నేను, ఒకసారి ఒకటే గుర్తు పెట్టుకుంటాను. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం సినిమాలో మీరు చాలా ఇష్టపడి ఆశపడి చేసిన సీన్ ఆనెస్ట్గా అంటే లైక్ అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ గారితో ఎవ్రీ షాట్ ఐ వాస్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ లా కదా, ఇంకా ఎస్పెషల్లీ ఆయన బిల్డప్ షాట్స్ అవి చూస్తుంటే లైక్ యూనో ఐ కుడ్ ఫీల్ ఆర్ఆర్ అంటే దానికి సంబంధించిన ఒక గూజ్ బంప్స్ ఉంటాయి కదా అవి ఐ యూస్ టు ఫీల్ మోర్. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా అంటే ఆనెస్ట్లీ
ఇప్పుడు మనం ఒక పేరెంట్ అడుగుతాం మీకు ఏ కిడ్ ఎలా ఇష్టం అంటే ఇది చాలా క్లీషే క్వశ్చన్, ఆన్సర్ కూడా వెరీ క్లీషే. అలానే ఏ డైరెక్టర్ కూడా తను ఇష్టపడని ఒక షార్ట్ సినిమాలో ఉండదు. తను ఈ ప్రతిదీ ప్రేమతో, ప్రతి ఫ్రేమ్ని, ఈ కలర్స్ బాగున్నాయా, ఈ ఫ్రేమింగ్ బాగుందా, ఈ లైటింగ్ బాగుందా, వీళ్ళు మాట్లాడే డైలాగ్ కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా వస్తుందా, ఈ ఎమోషన్ కనెక్ట్ అవుతుందా అనే తీస్తారు. సో దట్ వే కొంచెం అయితే స్లైట్లీ చిన్నగా మార్చి అడగనా క్వశ్చన్ ని, యా అడగనా ఆన్సర్ అడగండి. సరే, మీరు చేసేప్పుడు మొత్తం అన్ని ఇష్టపడే చేశారు అండ్ మీకు ఇష్టం లేని సీన్లు పెట్టలేదు. సో ఇప్పుడు మీరు మూవీ చూసారు కదా, ఇప్పుడు మూవీ చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మీరు మూవీ చూసినప్పుడు ఈ సీన్ వా ఇది నేను చాలా బాగా చేశాను అని అనుకుని ఉంటారు కదా, అలాంటిది ఏదైనా ఉందా? యాక్చువల్గా నాకు ఒకటి లేదు. యాక్చువల్గా ఈ రీరైటింగ్ ప్రాసెస్లో, ఈ చేంజెస్లో ఇప్పుడు ఏవైతే మార్పులు చేశానో, యాక్చువల్గా నన్ను ఎక్కువ క్వశ్చన్ చేయలేదు రాజుగారు కానీ కళ్యాణ్ గారు కానీ నన్ను క్వశ్చన్ చేయలేదు ఎక్కువ. నేను ఈ చేంజెస్ చేస్తున్నాను సార్ అని అంటే వాళ్ళు విన్నారు, ఒకసారి గో హెడ్ అన్నారు. యాక్చువల్గా నేను అనుకున్నాను అంటే కొంచెం చాలా స్ట్రగుల్ అవ్వాలి, కన్విన్స్ చేయాలి, డిస్కషన్ ఉంటుంది ఇలాంటివి అనుకున్నాను సెకండ్ హాఫ్లో మేజర్గా. సో నేనేంటంటే లైక్ యూనో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఇచ్చిన అంటే దానిలో అయితే ఒరిజినల్ అయితే ఉండదు, సో ఇచ్చి వాళ్ళకి అంటే తనది ఒక కైండ్ ఆఫ్ ఎ జర్నీ, సత్యదేవ్ది ఒక కైండ్ ఆఫ్ ఎ జర్నీ, వీళ్ళిద్దరి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్, వీటితో పాటు రన్ అవ్వాలి, మళ్ళీ ఈ ఎమోషన్స్ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన ఒకటి రావాలి, మళ్ళీ మనం చెప్పాలనుకున్నది ఎందుకు చెప్పగలగాలి అని నేను ఏదైతే అన్ని చేంజెస్ చేశానో ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. కానీ నాకు ఒక భయం ఉంది, ఇది వర్కౌట్ అవ్వకపోతే డెఫినెట్గా దీన్ని కిల్ చేసినామని నేనే, ఎందుకంటే నోబడీ ఆస్డ్ మీ టు ఇది పెట్టు అని అడగలేదు, ఇది ఎందుకు పెడుతున్నారని అడగలేదు. ఇప్పుడు చాలామంది ఎందుకంటే టాయిలెట్ ఫైట్ అన్న, టాయిలెట్ ఫైట్ నేను కావాలి, నాకు ఐ వాంట్ నాకు అక్కడ ఫైట్ కావాలి, ఆ స్టైలిష్గా ఉంటుంది నాకు అక్కడ, ఐ వాంట్ దట్ రిలీఫ్ అని నేను కావాలని కొన్ని అన్నీ కొన్ని కమర్షియల్గా నేను ఇన్పుట్ చేసినవి ఉన్నాయి. అవి అన్నీ చూసి ఈరోజు ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు కదా, అది ఎగ్జాంపుల్. ఇప్పుడు అది జరీనా క్యారెక్టర్లో అయి ఉండొచ్చు, కంప్లీట్ జరీనా క్యారెక్టర్ గ్రాఫ్ అయి ఉండొచ్చు, ద వే అంటే ఆల్ అంటే వాట్ ఆల్ ఐ యాడెడ్ టు ద గర్ల్స్. ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు నీ క్యారెక్టర్ బిగినింగ్ కానీ, నీ క్యారెక్టర్ ఎండ్ కానీ, జరీనా క్యారెక్టర్ బిగినింగ్ కానీ ఎండ్ కానీ, అంటే యాక్చువల్గా ఆల్ అంటే ఇద్దరు గర్ల్స్ కంటే కొంచెం జరీనా క్యారెక్టర్ ఇంకా మోర్ అంటే లైక్ యూనో యూ హ్యావ్ అదర్ సబ్ స్టోరీస్ లైక్ యూనో మదర్ స్టోరీతో పాటు తన బాయ్ ఫ్రెండ్ స్టోరీ. సో అవి ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయా, అసలు చేయగలుగుతామా? ఎందుకంటే వింటూ ఉంటే పేపర్ మీద ఇవి టూ మెనీ లాగా ఉంటాయి. అంటే ఒరిజినల్గా ఉండాల్సిన కథ ఉంది, మళ్ళీ ఒక్కొక్క అమ్మాయికి ఈ స్టోరీ ఉంది, ఆ స్టోరీ, ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయా? ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లు బ్యాలెన్స్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు బ్యాలెన్స్ అవ్వాలి, కోర్టుకు వస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక చిన్న ఫైర్ బ్యాలెన్స్ అవ్వాలి, ఒరిజినల్ స్టోరీ బ్యాలెన్స్ అవ్వాలి. ఇవేమీ మిస్ అవ్వకుండా యాడ్ చేసినవి కరెక్ట్గా ఉంటాయా లేవని భయం నాకు. చేస్తున్నప్పుడు బాగానే ఉంది అనుకున్నాం, ఎడిట్ చేసినప్పుడు బాగానే ఉంది అనుకున్నాం. డబ్బింగ్లో ముఖ్యంగా కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజు గారు కూడా చాలా బాగుందని చెప్పారు. అంటే వాళ్ళు ఎటే గో చూశారు, ఎటే స్ట్రెచ్ చూశారు సినిమాని. కానీ నాకు వన్స్ థియేటర్లో, నాకు మార్నింగ్ షో కూడా కాదు, మేబీ అంటే మ్యాట్ని ఆ టైంకి నాకు సింకిన్ అయింది. ఎందుకనంటే యునానిమస్గా అందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను మన రిలీజ్ అవ్వాలకన్నా ముందు ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసాం, అందరిది కామన్ క్వశ్చన్ ఏంటంటే కోర్టు డ్రామా చాలా బోర్గా ఉంటుందండి, ఎలా చేశారు మీరు, ఎక్కుతుంది అనుకుంటున్నారా అనే క్వశ్చన్ నేను ప్రతి ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను. దానికి రివర్స్లో అది ఎక్కుతుందా అనే దాన్ని పక్కన పెడితే అంటే మోస్ట్ ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ద ఎంటైర్ చేంజెస్ వాట్ ఐ డిడ్ ఫర్ పింక్ టు మేక్ ఇట్ వకీల్ సాబ్, అవి దోస్ ఆర్ మై ఫేవరెట్ థింగ్స్. రెడీగా పెట్టాం ఇంకొకటి లేదు, నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇందాక, మీరు మూడు రోల్స్లో ఏది మీకు బాగా ఇష్టపడి ఫేవరెట్? ఇష్టం కాదు, మీకు పర్సనల్గా ఒకటి మనం కనెక్ట్ అవుతాం కదా సార్, అన్నీ ఇష్టం ఉంటాయి బట్ పర్సనల్గా మన పర్సనల్ లైఫ్కి ఆరల్స్ దేనికి పోదానికి కొంచెం కనెక్ట్ అవుతాం చూడండి, అలా దేనికి కనెక్ట్ అయ్యారు మీరు? యాక్చువల్గా ఒక విషయం అని నేను చెప్పలేను కానీ నాకు కనెక్ట్ అయిన చాలా విషయాలు నేను ఒక్కొక్క క్యారెక్టర్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దట్ వే ఐ కెన్ ఆన్సర్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవడం అనే ఒక దాన్ని నేను నీ క్యారెక్టర్లోకి పెట్టేసుకున్నాను. లైక్ మనం వచ్చి మనం అంటే వెన్ యూ కమ్అట్ ఫ్రమ్ ద మనం ఊర్లో నుండి బయ వచ్చి మనం మనకేంటంటే ఒక ఒక షెల్టర్ ఒక గూడు కావాలని కోరుకుంటాం. మేబీ నీకు ఊర్లో పెట్టాను బట్
మనం ఉండే ప్లేస్లో మనకు కావాలని అని పెట్టాలని కోరుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు జరీనా క్యారెక్టర్కి వచ్చేసరికి ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది జరీనా క్యారెక్టర్లో. ఏంటంటే లైక్ వర్క్, ఓకే, పేరెంట్స్, తన లవ్ లైఫ్, ప్లస్ ఒక ఇష్యూ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం. సో ఎగ్జాంపుల్ నేను ఏంటంటే నేను ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో లైక్ యూ నో ఐ షుడ్ అంటే వైఫ్, కిడ్స్, మా బ్రదరు, సో ఎవ్రీబడి లుక్అప్ టు మీ. సో ఒక చిన్న ఏదొచ్చినా కానీ నన్ను లుక్అప్ చేస్తారు. లైక్ యూ నో హ్యాండ్లింగ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ కానీ, ఫ్యామిలీలో ఉండే ఏదైనా వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ కానీ. నో కమింగ్ టు ద నివేత క్యారెక్టర్, సో నివేత లైక్ యూనో వీ డింట్ బ్రింగ్ ఇన్ అంటే చాలా మనం ఇంకొంచెం మనకు టైం పర్మిట్ వల్ల లోపలికి తీసుకురాలేదు కానీ లైక్ యూనో వీవేర్ ఇంకొంచెం బోల్డ్ ది క్యారెక్టర్ తనది. అంటే వెన్ షీస్ అంటే అవుట్ సైడ్ తను బయటికి వెళ్ళినప్పుడు ఒక మోర్ ఆఫ్ ఏ బోల్డ్ క్యారెక్టర్ అని చూపించిన మనం ఏదైతే నేచర్ ఉందో ఆ నేచర్ ఐ లవ్ టు అంటే దట్ ఈస్ హౌ ఐ పోర్ట్రే మై సెల్ఫ్ అవుట్ సైడ్. సో అవునో కాదో నాకు తెలియదు కానీ సో ఒక్కొక్కటి నేను ఆ ముగ్గురు అమ్మాయిలలో నాకు సంబంధించిన అన్నీ పెట్టుకున్నాను అనమాట. యా యాక్చువల్గా జరీర మదర్ డైలాగ్ ఉంటుంది, నేను బతుకున్నంత కాలం మా అమ్మకి మా నా పిల్లలకి ఈ కష్టాలు తప్పేలా లేవని అంటే దట్ ఈస్ ద డైలాగ్ వేర్ అంటే లైక్ అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే అంటే మా నానమ్మ ఉండేది, మా నానమ్మ అనేది అనమాట ఈ మాట. సో ఇక నేను ఉన్నంత అంటే వాళ్ళకి ఏదైనా అవుతుంటే మనం కేర్ చేస్తుంటే కూడా అంటే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుందేమో అని ఫీల్ అయిపోయి నేను ఉండేంతవరకు ఇంక ఇలా కష్టాలు తప్పేలా లేదు అని. యాక్చువల్గా అది ఎడిట్లో ఆ డైలాగ్ అవసరం అని చాలామంది అడిగారు, ఏ అక్కడతోటి కట్ చేయొచ్చు కదా సీన్ని, జాబ్ పోయిందని. అంటే అక్కడ వరకే ఈ స్టోరీ ఏది జాబ్ పోయిందనే విషయం చెప్పకమ్మా అక్కకి ఫీల్ అయిపోతుంది నాకు తెలిసిందనే విషయం అంటే అది మన కథ. ఇది యాక్చువల్ ఒక ఎక్స్ట్రా డైలాగ్ బికాజ్ అంటే అలాంటి ఏంటంటే అలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ని తెలియకుండా అంటే దోస్ ఆర్ కాల్డ్ రూటెడ్ అవన్నీ చిన్న చిన్న ఏదోలాగా మనని కదిలించేస్తాయి అన్నమాట. దే మేక్ దెమ్ రియల్, మేక్ యూ అంటే మన అంటే క్యారెక్టర్లో దే బ్రింగ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ టు ద క్యారెక్టర్ అండ్ ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ. యాక్చువల్లీ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను, అటు పక్కకి వెళ్ళాను, విజయవాడలో మొదలెట్టేసి అక్కడ వెళ్ళిపోయి కరెక్ట్ గా చెప్పాను. యా కాంట్రోవర్షియల్ గా చెప్పాను కరెక్ట్ గా సాఫ్ట్ గా. సో అదే లెట్స్ మేక్ ఇట్ అంటే అంటే బాగా సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాను. అంజలి ఉన్నప్పుడు సరే ప్లీజ్ అడిగేసాయి, దీని తర్వాత లేదు ఇంకా అంజలి పెట్టుకొని ఇంత సీరియస్ గా ఉంటే బాగోదు. కాంప్లిమెంట్ డిస్క్లైమర్. అంటే మీరు మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పారు కదా, ఒక్క షాట్లోనే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ప్రతిదీ ఒకే ఒక్క షాట్లో మీరు అన్నీ చూపించాలి కదా. హౌ టఫ్ ఈజ్ ఇట్ వైల్ రైటింగ్ ప్రాసెస్లో మీకు ఎలా టఫ్గా అనిపించిందా, అర్థమైందా నాకు? యాక్చువల్గా ఏంటంటే ఒక్క షాట్లోనే అంటే ఒక్క షాట్ మేక్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ క్యారెక్టర్ తీసుకుంటే మనం అంటే 2-3 షార్ట్స్లో కుడ్ ఏబుల్ టు కనెక్ట్ అండి, ఈ అమ్మాయి ఇది ఈ ఏరియా, ఇంకో ఇదిగో తిను, ఇంకో ఇది మదర్, ఇది ఫాదర్, ఇంకో తను, ఇంకో ఇలాంటి ఒక బట్ ఓ 2-3 షార్ట్స్ వేయాల్సి వచ్చింది. బట్ రాసేటప్పుడు కొంచెం ఎక్కువే రాసుకున్నాం, తీసేటప్పుడు కూడా నీకు తెలుసు ఇంకో 2 ఎక్కువే తీసాము. బట్ లాస్ట్ ఎడిట్లో ఒక 3 అంటే యూ కాంట్ అంటే ఒక కంప్లీట్ స్టోరీ చెప్తున్నప్పుడు అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కన్వే ఇట్ ఇన్ 1-2 షార్ట్స్. బట్ వితౌట్ డైలాగ్స్ అది కూడా అంటే మ్యూజిక్ హెల్ప్ సమ్టైమ్స్. యాక్చువల్గా డైలాగ్ కంటే కూడా సమ్టైమ్స్ అంటే ఐ ఫీల్ లైక్ యూనో ఎడిటింగ్ మాంటేజ్ ఈజ్ ఈజీ దెన్ డైలాగ్. అంటే ఇప్పుడు డైలాగ్ అయితే నువ్వు మళ్ళీ ఇంత చెప్పాలి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మా ఇల్లు బాగాలేదు, మా ఇంతే ఇది ఇంత చెప్పాలి ఒక 1 విజువల్లో లైక్ యూనో అంటే ఆ మ్యూజిక్ ఉండడం వల్ల దట్ మ్యూజిక్ విల్ అంటే అది అది ఒక బ్యాక్ బోన్ సర్వ్ అవుతుంది మనకి. సో యూ కెన్ కనెక్ట్ మోర్ యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ అంటే టఫ్ కంటే కూడా ఇట్ వాజ్ ఐ లవ్ టు డూ దట్ యాక్చువల్లీ. సో రాసేటప్పుడు కొంచెం ఎక్కువ రాసాం, తీసేటప్పుడు దానిలో ఇంకొంచెం తక్కువ తీసాం, మళ్ళీ అందులోకి వెళ్ళి ఇంకొంచెం తక్కువ ఎడిట్ చేసాం. సో దట్ వే అది ఫుల్ఫిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ 2 షాట్లో కన్వే అవుతుంది అని తీసేటప్పుడు సమ్టైమ్స్ కాదు 100% తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అంటే ఈ 2 షాట్లో కన్వే అయిపోతుంది అని నేను అనుకోను యాక్చువల్లీ. కానీ మీరు ఎడిట్ చేసినప్పుడు అలా ఎడిట్ చేశారు? యా నేను అంటే వేసుకొని చూసి ఓ ఈ ది 4 షార్ట్స్ ఆర్ మేకింగ్ సెన్స్, లేకపోతే ఓ ఈ 2 షార్ట్స్ తీసిన ఈ దీస్ 2 షార్ట్స్ ఆర్ మేకింగ్ సెన్స్. సో అలా అలా చూసుకొని ఇది కన్వే అవుతుందా లేదని చేసుకుంది యాక్చువల్లీ. యా అయిపోయినాయా?
ఓకేనా రాపిటప్ప ఏదో ఫన్ సెక్షన్ అంట ఇందులో కావాలంటే తీసేసేయండి ఏది ఓకే ఓకే ఎక్కువైపోయిందా చాలు చాలు ఇంకా చాలు ఆపండి అన్న మేము ముగ్గురు ఉంటే జనరల్ గా చాలా తక్కువ మేము మినిమం 2 అవర్స్ మాక్సిమం 4 అవర్స్ మాట్లాడుతాం నిలబడి ఎక్కడైనా రోడ్డు మీద కాదు వెళ్ళిపోతాం కార్ ఎక్కుతున్నా అన్న అర్థం వన్ అవర్ బాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని తర్వాత 1 అవర్ తర్వాత ఎక్కుదాం కానీ నీకు ముందరే చెప్పారా మనం క్వశ్చన్స్ అడుగుతున్నామని ప్రిపేర్ అయ్యి వచ్చావు లేదు ఇప్పుడే చెప్పారు నేను వచ్చిన తర్వాతే కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోకుండా మనం ఇంటర్వ్యూ ఎండ్ చేయలేం కాబట్టి సో అంటే ఇప్పుడు చాలా మంది నన్ను కూడా మీరు ఏమి ఇన్స్పైర్ అయ్యారు ఏం నేర్చుకున్నారు ఇవన్నీ చాలా అంటే అండ్ ఐ థింక్ యు హావ్ ఆన్సర్డ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ సో వాట్ ఈస్ ద ఫన్నియెస్ట్ మూమ్ అంటే థింగ్ లైక్ యు హ్యాడ్ విత్ కళ్యాణ్ గారు అంటే మీరు ఒకటి చెప్పారు అది కాకుండా అదే చెప్పాను మెట్రో ట్రైన్ ఈరోజు తక్కువ మాట్లాడతారా ఎప్పుడు ఇలానే మాట్లాడతారంటే ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను అది కాకుండా ఇంకొకటి అంటే నాకు యాక్చువల్గా ఇందాక మీరు అన్న అంటున్నప్పుడు గుర్తొచ్చింది టక్కన మర్చిపోయాను చెప్పు కాదు ఒకసారి ప్రకాష్ రాజ్ సార్ మనము వెనుక బ్యాక్ షాట్ పెట్టారు మనం బ్యాక్ యాక్ట్ చేస్తుందని చెప్పేసి హెయిర్ ఇలా తిప్పుతున్నా గుర్తుందా అప్పుడు పవన్ సార్ వచ్చేసి పవన్ సార్ కూడా అటు తిరుగున్నారు అయితే హీ డిడ్ సంథింగ్ అంటే బాడీ లాంగ్వేజ్ ఇది ఏమైందంటే మీరు బ్యాక్ షాట్ పెట్టారు మొత్తం కోట్ కోట్ బ్యాక్ లో ఎవరో ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు ఎవరు ప్రకాష్ సార్ అనుకుంటే అక్కడ మాట్లాడుతోంది అక్కడ ఏదో జరుగుతుంది ఏదో ఒక షాట్ సో జడ్జ్ గారు మాట్లాడమో సంథింగ్ ఏదో జరిగింది సో నేను నేను లాస్ట్ లో ఈ లాస్ట్ లో ఉంటాను కదా సో నా ముందర పవన్ సార్ సో నేను ఇక్కడ ఉంచున్నప్పుడు నేను ఫన్ గా ఊరుకుని ఏం చేద్దాం అని చెప్పి చూడు నేను ఇప్పుడు నా బ్యాక్ యాక్ట్ చేసి చూడు అని చెప్పి వెనకాల ఉంది కదా కెమెరా సో నేను ఇక్కడ నుంచి లేదా అంతే ఫీల్ అవుతున్నానంట వెనకాల వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఎవరు నివేద వాళ్ళ నాన్న గారు అక్కడికి వెళ్ళి అదంతా చెప్పుకుంటూ వచ్చాను అది మేము ఊరికనే చేస్తున్నాము తినేమో నవ్వేస్తుంది ఇటు నుంచి నేను అంటున్నా నువ్వు నవ్వితే నవ్వు కానీ ఇలా ఇలా నవ్వుకు వెనకాల తెలిసిపోద్ది అని కరెక్ట్ గా అదే షాట్ కి నా ముందు పవన్ సార్ వచ్చి ఇది ఉంది కదా హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ ని ఇలా పట్టుకొని ఇలా 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 అంటున్నారు సో అది వెనకాల నుంచి షాట్ లో కనిపిస్తుంది అండ్ తినంటది చూసారా వెంటనే మీరు చేస్తున్నారు ముందర సార్ కూడా చేస్తున్నారు అదే వెంటనే అందరు చేసేస్తున్నారు అందరు బ్యాక్ లాగ్ చేస్తున్నాయంట అంజలి గారు చేసినప్పుడు కొంచెం గట్టిగా హడావిడిగా ఉంటది కదా హడావిడి గట్టిగా ఉంటది కదా వెంటనే ప్రకాష్ రాజ్ సార్ కి వినిపించింది సార్ కూడా హీ వాస్ డూయింగ్ సంథింగ్ అంటే బ్యాక్ నుంచి ఆయన కూడా నా బ్యాక్ ఎలా యాక్ట్ చేస్తో చూడని చెప్పి ఆయన కూడా చేశారు ఒకటి డెఫినెట్ గా టేక్ ఓకే అయి ఉండదు ఆయన ఏం చేశారు తెలుసా ఆయన వెనక్కి తిరిగి ఎవరినో పిలిచి టైం లో అని చెప్పి తిరిగారు ముందుకి యాక్ట్ చేస్తున్నామంట కెమెరా ఫేస్ చేసి అది టేక్ టైం లో కాదు సార్ అది మీకు తెలియదు యాక్చువల్లీ కాదు మొత్తం అది ఒక ఒక 5 మినిట్స్ జరిగింది అది మీరు షార్ట్ పెట్టినంత సేపు ఓకే దట్ వాస్ ఫన్ యా అనన్య నేనే కదా సార్ గుర్తు చేసింది కదా కానీ జరిగింది నాతోటి కదా నీకు చెప్పారు ఉండాలిగా నాతో నాకు తెలిసి పవన్ సార్ తో ఎప్పుడైనా డీప్ డిస్కషన్స్ ఏ ఉంటాయి సార్ నాకు జనరల్ గా అర్థమైన దాంట్లో ఇప్పుడు చూసినంత వరకు నాతో మాట్లాడినప్పుడు అడిగిన క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చెప్పండి ఓకే సో ఇలానే జస్ట్ ఈ రోజు ఒక వీడియో ఒకటి బయట వచ్చింది ఒక 28 సెకండ్స్ కి సూపర్ ఉమెన్ ట్విట్టర్ లో సూపర్ ఉమెన్ అది కాదు సూపర్ ఉమెన్ కాదు యాక్చువల్గా కోర్ట్ రూమ్ లో ఏదో ఒక మేకింగ్ ఫుటేజ్ ఒకటి వచ్చింది బయటకి దాని కింద యాక్చువల్గా ఏం మాట్లాడా నాకు గుర్తు రావట్లేదు అది మేము ముగ్గురం కూర్చున్నాము
అండ్ డెఫినెట్గా అది షార్ట్ కాదు, ఎందుకంటే నేను కాళ్ళు ఇలా పైన పెట్టుకుని కూర్చుని నేను ఇలా చూస్తున్నాను పవన్ సార్ని, అండ్ తిను కూడా చూస్తోంది, అండ్ నివేద కూడా చూస్తోంది, అండ్ అది బ్యాక్ వచ్చింది కెమెరా. వచ్చిన తర్వాత సార్ ఏదో మాట్లాడుతున్నారు, మేమందరం కచకచకచకని అవుతున్నాం, అండ్ ఆ పక్కన మీరు ఉన్నారు. సో అక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పమని కింద ట్విట్టర్ లో చాలా మంది అడిగారు. అది నాకు ఇప్పటి వరకు ప్రామిస్ గా గుర్తురాలేదు. నాకు గుర్తులేదు, నీకు గుర్తుందేమో అని నేను చూసాను. చూసాను నేను అది. సో ఎవరు పోస్ట్ చేశారు అది? నాకేం తెలుసు, ఎవరు అక్కడ తీసుంటారు అయితే. ఓకే, సో ఈ మిస్టరీ తో ఎండ్ చేద్దామా మనం? yes yes నేను క్లారిటీ ఇస్తున్నాను, నిజంగా ఏం మాట్లాడామో గుర్తురావట్లేదు. మనకి ఇచ్చిన టైం అయిపోయినట్టుంది. సో మన ఐ డోంట్ నో హౌ బెస్ట్ వి యూస్ ద టైం. ఎప్పుడు మీకు ఎలా యూజ్ చేసాం అనేది మీకు ఇక్కడ రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఇందాక 10 మినిట్స్ బ్యాక్ అయిపోయింది ఇంకో 2 క్వశ్చన్స్ అడగండి సార్ అంటే మనం డిజాస్టర్ అని అర్థం. లేదు మీరు కట్ చేయండి ఇంకా చాలు మాకు బోల్ అంటుంది అంటే మనం చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామని. మీరు అలా అనుకున్నారా? ఇంకా చాలా బోరింగ్ గా ఉంది ఆపేయండి. Yeah, okay, let's be positive on this festival occasion. పాజిటివ్ అంటే భయమేస్తుంది సార్ ఇప్పుడు. ఒక్క సెకండ్ నాకు ఒక షాక్ వచ్చింది. పాజిటివ్ పాజిటివ్ రాకుండా పాజిటివ్ ఉండండి. అందరికంటే నేనే ఎక్కువ భయపడాలి పాజిటివ్ అంటే. సో ఓకే, థాంక్యూ ఫర్ హావింగ్ నైస్ టైం. థాంక్యూ అండి. థాంక్యూ సర్. కంగ్రాట్యులేషన్స్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు ఎవ్రీవన్. కంగ్రాట్యులేషన్స్. అందరూ మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి, సోషల్ డిస్టెన్స్ పాటించి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థాంక్యూ వెరీ మచ్.